తీవ్రంగా సూక్ష్మమైన పద్ధతిలో ఆలోచించాలి మీరు. ఈ గుళ్ళు, గోపురాలు, శిఖరాలు ఇవన్నీ చూస్తుంటే ఆరాధనా స్థలాలుగా ఈరోజు సమాజం అన్ని తెగల వారు ఒకరని కాదు, కొండలని, గుట్టలని, మైదానాలని, ఈవెన్ క్రైస్తవులు కూడా అదే భావన కలిగిన వారుగా ఉన్నారు. కారణం ఆరాధనా స్థలం మారిపోయింది. కనుక అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతం మీద కానీ మీరు అనుకునేటట్టుగా గతంలో జరిగిన సొలొమోను కట్టించిన బంగారు దేవాలయం ఉన్న యెరూషలేము పట్టణంలో కానీ తండ్రిని ఆరాధింపరు. యథార్థముగా ఆరాధించేవారు ఎక్కడ ఆరాధించాలంటే ఎక్కడా అనేది లేదు. ఆత్మ అంటే నువ్వు, సత్యం అంటే వాక్యం. ఆత్మగా ఉన్న నీవు, దేవుని ఆత్మవైన నీవు, పరమాత్మ నుండి జీవాత్మగా వచ్చిన నీవు ఆత్మతోనూ సత్యముతోనూ, సత్యముతోను వాక్యముతో తండ్రిని ఆరాధించు. ఆరాధనా స్థలం చెప్పలేదు, కొండ చెప్పలేదు, పట్టణం చెప్పలేదు. మరెక్కడా? మరి యెరూషలేము పట్టణం సంగతి ఏంటి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 2వ వచనంలో నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. మహారాజు పట్టణమని, బంగారు దేవాలయం ఉన్న పట్టణమని, యేసు పుట్టిన చనిపోయిన పట్టణమని అంతవరకు ప్రత్యేకత ఉన్న ఆ స్థలానికి అర్థం మారిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ పట్టణం అంటే నేల కాదని, ప్రాంతం కాదని, ప్రదేశం కాదని, అది ఒక పెండి కుమార్తెగా చిత్రీకరించాడు. ఇక్కడ భూమి మీద ఉన్న యెరూషలేము పట్టణం, స్థలం, ప్రదేశం. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ యెరూషలేము అనే పట్టణం ఒక పెండ్లి కుమార్తెగా చిత్రీకరించాడు అని 3వ వచనంలో ఈ పట్టణం గురించి చెప్తూ, అది పెండ్లి కుమార్తె అయితే, ఈ పట్టణం పెండ్లి కుమార్తె అయితే, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె అయితే, ఎవరి పెండ్లి కుమార్తె అని మనం అనుకునే ముందు ఆ పెండ్లి కుమార్తెతో అతనికున్న బంధాన్ని 3వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఇదిగో దేవుని నివాసము, దేవుడు ఉండేది, దేవుడు కలిసి ఉండేది మనుష్యులతో కూడా ఉన్నది. దేవుడు ఉండేది మనుష్యులతో, ప్రదేశంతో కాదు, ప్రదేశాలలో కట్టబడిన కట్టడాలలో కాదు, ప్రదేశాలు కాదు, ఆ ప్రదేశాలలో కట్టబడిన కట్టడాలు కాదు, ప్రదేశాలైనా కట్టడాలలో అయినా ఉన్న వారితో అనే పదం వచ్చింది అక్కడ. ఆయన వారితో, ఆయన నివాసము మనుష్యులతో, 3వ వచనం, ఆయన నివాసము మనుష్యులతో, ఆయన నివాసం మనుష్యులతో, ఆయన వారితో. ఆ పదం చూడండి, 2 పదాలు ఉన్నాయి. ఆయన దేవుని నివాసము మనుష్యులతో, దేవుడు తానే వారితో, ఆయన వారితో, ఆయన వారి ప్రజలు, తానే వారికి దేవుడు అని ముగించాడు. అంటే ఇక్కడికి రాగానే ఈ పట్టణం పట్టణం కాదని, పట్టణం కొరకు పట్టణంతో ఆరంభమైన ఒక ప్రదేశంతో ఆరంభమైన సీనాయికొండ కానీ, యెరూషలేములో ఉన్న బంగారు దేవాలయం కానీ, దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని కొండ సీనాయికొండను, దేవుడు కొండ, దేవుని కొండ యెరూషలేము, దేవుని సన్నిధి, దేవుడు ఉండేది, దేవుడు ఉండే చోటు అని అంతవరకు అనుకునేటటువంటి యూదులకు ఆయన ఒక సరికొత్త సంగతిని లేదా లోతుల్లోనికి తీసుకెళ్తున్నట్టు కనబడుతుంది మనకి. ఇక్కడ ఏంటంటే, స్థలము కానీ కట్టడము కానీ కాదని, తనవారే, తనవారితోనే ఆయన ఉంటాడు అని అనే సంగతులు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీన్ని మనం ఆలోచిస్తుంటే ఎక్కడో మనకేదో కనెక్ట్ అవుతున్నట్టు కనబడుతుంది. ఏంటా కనబడినవంటే, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయానికి వస్తే 9, 10 వచనాలు మనం చదవగానే దేనికోసం యేసు ఏం చేశాడు తండ్రి పంపగా అనేది అక్కడ ఉంది. అసలు యేసు రావటానికి కానీ, ఆయన చేయవలసిన పని కొరకు కానీ, ఆ పనిలో ఉన్న అసలు సిసలైన రహస్యం ఏంటో ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తున్నాడు. ప్రకటన 5:9-10, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధింపబడిన వాడవు, అయిపోయింది, నువ్వు చనిపోయావు, రక్తం ఇచ్చావు, తిరిగి లేచావు. కానీ ఇందులో ఒకటి జరిగింది ఏంటంటే, అది నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ తండ్రి అయిన దేవుని కొరకు మనుషులను కొని మా తండ్రి అయిన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇంతకీ యేసుక్రీస్తు రక్త తర్పణ ద్వారా జరిగిన మహాప్రక్రియ ఏంటంటే, మహాకార్యక్రమం ఏంటంటే, భూమి మీద ఇప్పుడున్న అనేక జనాంగాలు ఉన్నాయి. ఆ జనాంగాల్లో వంశాల్లో ఆయా భాషలు మాట్లాడేవారిలో దేవుని కొరకు మనుషులను కొని రక్తంతో, కొని అంటే రక్తంతో తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యం యాజకులుగా చేశావు. వారు భూలోకమందు ఏలుదురు అంటే దేవుని జనం, కొనబడిన జనం, యేసు రక్తం ద్వారా దేవుని కొరకు కొనబడిన జనం భూప్రపంచంలో పాలకులై ఉంటారు. క్రీస్తు తర్వాత, మర్చిపోకండి పాయింట్, క్రీస్తుకు ముందు కాదు ఇది, క్రీస్తుకు ముందు కాదు, క్రీస్తు తర్వాత జరిగే మహాప్రస్థానం అని వచ్చింది. ఏం జరుగుతుందంటే, ఒక మహారాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యంలో ఒక రాజు, ఒక మంత్రి కాదు, వీళ్ళు రాజ్యమైన వీళ్ళంతా, రాజ్యంలో ఉన్న వీళ్ళంతా ఇప్పుడు భూలోకాన్ని ఏలుతారు అంటున్నాడు ఆయన. ఏలికలు అంతటి వారా నిజముగా రక్తము చేత కొనబడిన వారైతే, నిజముగా యేసు పుట్టిన ప్రాంతంగా పిలువబడిన యెరూషలేములు అయితే, నిజముగా లోకం కోసం, మానవాళి కోసం రక్త తర్పణ చేసిన అదే పట్టణం అయితే, దేవుడు ఆరంభించిన ఈ విప్లవంలో ప్రారంభ వ్యక్తులు అక్కడే ఆరంభమయ్యారు, యెరూషలేములోనే. అపొస్తల కార్యాలు మీరు 2వ అధ్యాయం చూస్తే, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం పెంతెకొస్తు పండుగ దినం అందరూ ఒక చోట కూడి ఉండటం, 5వ వచనం ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండరి. ఈ శబ్దము కలుగగా యెరూషలేములో ఏం జరిగింది అని మనం అనుకుంటే, 38 కొన్ని వేల మంది ఆ రోజు అక్కడికి వచ్చారు యెరూషలేములో. అంటే జెరూసలేం వెనకాతర ఉన్నటువంటి మహాజ్ఞానం, ఏం జరిగింది అక్కడ, యెరూషలేముకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు బైబిల్లో మనం అనుకుంటే, 2వ అధ్యాయం 37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురు ప్రసంగం తరువాత పేతురును కడమ పోస్తులను అడుగగా, అప్పుడు ఏం జరిగిందో 40వ వచనం చూడండి. భూలోకాన్ని ఏలే మొదటి భాగం ఆరంభమైంది యెరూషలేములో. భూలోకాన్ని ఏలేవారు వచ్చారు ఆవేళ 40వ వచనం ఇంకను అనేకమై విధములైన మాటలు సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఇప్పుడున్న ప్రపంచ ప్రజలు మూర్ఖులు, ఇప్పుడున్నవారు మూర్ఖులు వాళ్ళు, కనుక మీరు వేరు కావాలి. ఏలేవారు వేరు కావాలి, ప్రపంచాన్ని భూలోకాన్ని ఏలేవారు వేరుగా ఏర్పడాలంటున్నాడు. చూడండి, ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఏమండి ఇక, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. 42వ వచనం ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డరు. వీరు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. అక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ అప్ అవుతున్నట్టున్నారు. చూడండి, ప్రపంచాన్ని ఏలటానికి సిద్ధపడుతున్నారు, ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. అప్పటి నుంచి వేరైపోమన్నాడు. గమనించాలి, మీరు వేరైపోవాలి ఈ సమాజంతో, ఈ లోకంతో, ఈ మనుషులతో మీరు వేరు కావాలి. రాజు ప్యాలెస్లో ఉంటాడండి, రోడ్డు మీద తిరగడు. గమనించాలి మీరు, ఏలిక
ప్యాలెస్లో ఉంటాడు, రోడ్లు వెతరగడు, వేరు కావాలి, కలిసిపోకూడదు వాళ్ళలో, వాళ్ళలో కలిసిపోకూడదు, వేరు కావాలి. వేరైతే ఎంత గొప్పతనం ఉందో మీకు అర్థమవుతుంది కాసేపట్లో. వేరు కావాలి, ఈ జనంతో వేరు కావాలి, మీరు జనంలో కలిసిపోకూడదు. లోకంలో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం పట్టించుకుందామా? ఏమండి, మా తండ్రి చనిపోయాడండి, సమాధి చేసుకొస్తాను. లోక మర్యాద ఏంటంటే తండ్రిని పొన్నామని అనుకున్నాడు రప్పించాలంటే కన్న కొడుకే సమాధి కార్యక్రమం, చావు కార్యక్రమం చేయాలి, అది లోక మర్యాద. యేసుప్రభు దాన్ని ఏమన్నాడు, మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు, మర్యాదను మించిన మంచి సంగతి ఏంటంటే నన్ను వెంబడించి అన్నాడు. వీడికి మర్యాద వచ్చింది అడ్డు, కనుక వాడు వెళ్ళిపోయాడు. యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభుని వెంబడించలేదు వాడు. ఇప్పటికీ క్రైస్తవులలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ప్రియులరా, ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు అన్నాడు యేసుక్రీస్తు. వీడిని గట్టిగా ఆ రోజు దెబ్బేశాడు శాస్త్రుల మీద, పరిసయ్యుల మీద. ఎందుకంటే దౌర్భాగ్యులు వాళ్ళు. లోక మర్యాద, లోక మర్యాద, లోక మర్యాద, లోక మర్యాద. క్రైస్తవుడికి లోక మర్యాద అండి, మన దగ్గర నేర్చుకుంటారా లోక మర్యాద అంటాడు. పళ్ళు తీసేయాలి ఇలాంటి వాళ్ళకి, పిచ్చి వచ్చేసేది ఉంటుందండి. ఏట్రా నువ్వు నేర్చుకున్నావు, దరిద్రుడికి సర్టిఫికేట్ అనవసరంగా ఇచ్చాను నేను, ఎంత నేర్చుకోవాలి లోక మర్యాద అంటే ఏంటి? అందుకే ఉన్నాడు ఈ మూర్ఖులు వీళ్ళు. అవసరమైతే పెళ్ళం కింద చేసుకుంటాడు, అవసరం లేకపోతే చెల్లి అంటాడు, ఇది మర్యాద. చిన్నప్పటి నుంచి బాగా తిరిగారండి ఇద్దరును మన చర్చిలో. ఇద్దరు తిరిగారు తిరిగారు తిరిగారు. అబ్బాయి ఆశ పెట్టేసుకున్నాడు అమ్మాయి మీద, అమ్మాయి పట్టించుకుందో లేదో అబ్బాయికి తెలీదు, కానీ చివరి వరకు అమ్మాయి మీద స్టాండ్ అయిపోయి ఆకర్షణలో అడిగాడు, ఏంటి మరి మోటార్ సైకిల్ మీద తిరిగారు, భుజాల మీద చేతులు వచ్చి దిగింది, మెడల మీద ముద్దులు, కొత్తం మీద ముద్దులు పెట్టుకొని దిగింది, వెనకద్దరు కూర్చొని దరిద్రాలు. సరిగ్గా వివాహ కార్యక్రమం వచ్చరికి మరి ఏంటంటే నేను ఇంతకాలం అలా చూడలేదు అన్నగా చూశానంటుంది. దీన్ని ఏం చేయాలండి? ఏ చెల్లెని అన్న మెడ మీద పడుతుందా, ఏ చెల్లెని అన్న మెడలు చుట్టుకుంటుందా చేతులతోని? కనుక యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ, మూర్ఖులు ఈ సమాజం, మూర్ఖులు. వాడు ఎంటెక్ చదవని, బీటెక్ చదవని, దారి గాడిది గుడ్డు చదవని, దేవుణ్ణి నమ్మినా వాడు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు. బైబిల్ ఓపెన్ సిటీలో మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు దేవుడు, మూర్ఖులు ఈ తరము వారికి వేరైతే కానీ రక్షణ రాదన్నాడు. ఫర్ చూడండి కరెక్ట్గా ఉంది ఆ మాట. నాకు రక్షణ వచ్చేసింది నువ్వు అనుకోకూడదు, అసలు వేరైతేనే నీకు ఈ రక్షణ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వేరు కాకుండా నువ్వు గోడ మీద పిల్లిగడ్డలాగా డ్యాన్స్ వేసుకొని అటు ఇటు గేమ్ ఆడావు అనుకో, నీకు అసలు రక్షణ అనేది ఎఫెక్ట్ అవుదనేసాడు బైబిల్లో. నువ్వు నాకు వచ్చేసింది అనుకుంటే నీ కర్మ. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడించిన ఆ మాటలు మనం వింటుంటే, మూర్ఖులు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. ఎప్పుడైతే వాళ్ళు మనం నిలబెట్టవలసింది దేవుని యొక్క ఉద్దేశాలు నిలబెట్టాలి, మన ఉద్దేశాలు కాదు, మన ఉద్దేశాలు మనతోనే పోతాయి. నెహ్రూ ఉన్నంతకాలం అబ్బో అన్నారు, చచ్చిపోయిన తర్వాత మర్చిపోయారు. ఇందిరా వచ్చిన తర్వాత అబ్బో ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా అని టక్కన చచ్చిపోయింది, మర్చిపోయారు. ప్రపంచం మర్చిపోతే ఎవరినైనా, మానవుల చరిత్ర ముగిసిపోతే మర్చిపోతారు. మరిచిపోయే ఎన్నో ఆధారాలు నీకు కనబడుతున్నప్పుడు మరలా నీ గురించిన కొన్ని సందర్భాలు ప్రజల్లో ఉంచడం ఎంతవరకు న్యాయం? మర్చిపోతారు, నిన్ను కూడా మర్చిపెడతారు. ఎందుకు అనవసరంగా దీని గురించి ప్రయాసపడతాం? దేవుని పిల్లలారా, మూర్ఖులు. ఈ మూర్ఖుల నుండి వేరైతే రక్షణ ఆరంభమవుతుందని, ఆరంభమైన రక్షణ ముగింపు వరకు రావాలి అంటే నువ్వు ఒక దాంట్లో ఉండాలి. అదేంటో తెలుసా? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈవెన్ దేవుడు కూడా ఏం చేశాడట? 47వ వచనంలో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటూ, ప్రభు ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఇష్టపడుతున్నారో, బాప్తిజం పొందుతున్నారో, ప్రభు రక్షణ పొందుచున్నవాని అనుదినము వారితో చేర్చుచుండను. వారితో, ఎవరితో? అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. అదండి చేర్చబడటం అంటే. ఎవరితో చేర్చబడాలి? సంఘము అనగానే ప్రతి పనికి మాలిన సంఘం ఇందులోకి రాదు. మరలా చెబుతున్నాను, సంఘం అనగానే మాది కూడా ఒక సంఘమేనండి అనుకో. నీ సంఘంలో ఇవన్నీ ఉన్నాయా? ఈ అర్హతలు, ఈ క్వాలిఫికేషన్లు ఉన్నాయా? 46, ఆ రోజుల్లో సమాజ మందిరాలు అనేవి ఉన్నాయి,
యెరూషలేము దేవాలయం ఒకటి ఉంది కనుక దాన్ని సంఘం అన్నారు. దేవాలయం అనగానే మీరు మనం ఇక్కడ మారిపోకండి. అందుకే 46వ వచనంలో వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయమును అంటే కన్స్ట్రక్షన్ అది కనుక అప్పటికది దేవాలయం అంటే వాళ్ళకి మార్పు రాలేదు, తెలుసుకోలేదు, మనలా ఇంత జ్ఞానం లేదు వాళ్ళకి. ఆ కట్టడంలో కూడుకొనుచు చూసారా ఎవ్రీ డే వాళ్ళు కూర్చుంటున్నారు అంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి. బోధ మనో డిబిటే చేస్తాడు పులిగిపోతాడు. డిబిటే ఒక సంవత్సరం బ్యాసేర్స్ మించిన లేడు అనుకుంటాడు. నన్ను అడిగితే మీరు ఎంబీటీఏ చేసిన బైబుల్లో మీకు వచ్చింది 1%. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట జాగ్రత్తగా వినండి. చాలా మంది ఎంబీటీఏ అయిపోతే నాకు అంతా వచ్చేసరికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి తప్పు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మీరు నా దగ్గరికి వస్తే అన్ని కొత్త పాఠాలే, మరలా ఈ మీ పాఠాల్లో లేవు. మీకు ఏబిసిడీలు నేర్చుకుని జెడ్ వరకు నేర్చుకున్న తర్వాత నన్ను మించిన లేదనుకుంటే మీకు అవివేకం. అది మీరు చచ్చిపోయినంత వరకు, నేను చచ్చిపోయినంత వరకు మీకు కొత్త పాఠాలు నేర్పిస్తూనే ఉంటాను. మీరు ఆలోచించండి, మీరు నాకు అంతా వచ్చేసు, నేను ఎంబీటీఏ అయిపోయాను, బీబీటీఏ అయిపోయాను, అమ్మాయి డిగ్రీ అయిపోయిందంటే అది ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ, తిరుపతి యూనివర్సిటీ డిగ్రీ, నాగార్జున యూనివర్సిటీ డిగ్రీలు, ఇవన్నీ మనిషికున్న పాలతో సర్టిఫికెట్లు, ఇవి పనికిరానివి. వాటితో మీరు దీన్ని పోల్చుకోకండి. ఎందుకంటే బైబుల్ ఒక మహాజ్ఞాన గని. తవ్వే కొద్దీ, లోతులకు వెళ్ళే కొద్దీ ఎన్నెన్నో సంగతులు బయలుపడుతున్నాయి లోపల తవ్వకాల్లో. ఎప్పుడు తవ్వుతుంటాం? ప్రతి సెమినార్కి తవ్వుతుంటాం. ఇది వచ్చి కూర్చుంటే అన్నీ నేర్చుకుంటారు. ఎలా ఉన్నారంటే చూడండి, వాళ్ళు ప్రారంభ దేవుని పిల్లలు వేరైన వాళ్ళు, మూర్ఖులతో వేరైన వారు. ప్రతి దినము కూడుకుంటున్నారట చూడండి. ప్రతి దినము వాళ్ళ కానుక ఎలాగుందట చూడండి. దశం భాగం 44వ వచనంలో ప్రారంభ దేవుని పిల్లల కూడిక వాళ్ళ ప్రారంభ కానుకలు ఎలాగున్నాయట. తమ చర స్థిరాస్తులు అమ్మి 45 చర స్థిరాస్తులు అమ్మేశారట. అటు ఎంత మెచ్యూరిటీ వచ్చారండి వాళ్ళు. చర స్థిరాస్తులు అమ్మేశారు. అమ్మేసి ఏం చేశారట, అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇదండి సోషలిజం, సామ్యవాదం, డెమోక్రసీ అంటే ఇదండి. కార్ల్ మార్క్స్ కలలో కన్నది ఇదేనండి వాడు. పుట్టక ముందు జరిగింది, కార్ల్ మార్క్స్ పుట్టక ముందు ఆరంభమైన విప్లవం ఇది. వారు తమ చర స్థిరాస్తులు అమ్మి ఎవరికిచ్చారట, అక్కర గలవానికి అంటున్నాడు చూడండి. ఎవరికి అక్కరగా? కమ్యూనిస్టులు ఏమంటున్నారు, మార్కిస్టులు కానీ, లెనినిస్టులు కానీ, మావోయిస్టులు కానీ ఏమంటున్నారు ఈరోజు? వాళ్ళు ఏమంటున్నారు, మిగులు భూ ఉన్న వాళ్ళంతా ఇచ్చేయండి, అమాయకులకి ఇచ్చేయండి పంచేద్దాం. అదే కదండి నక్సల్స్ తాలూకా నినాదం. సామ్యవాదం అనే మాట మాటలలోనే ఉండిపోయింది, కానీ చేసి చూపించింది ఇది. ఇక్కడ వీళ్ళు చేసి చూపించారు బైబిల్లో. వారు తమ 45 వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇదండి సోషలిజం అంటే, ఇదండి సామ్యవాదం అంటే. సామ్యవాదం గురించి లెక్చర్లు ఇచ్చేవాడే ప్రతివాడు, కానీ అమ్మేసి ఇచ్చేవాడు ఉన్నాడు వాడు ఆస్తిని. గద్దరున్నాడు, ఎంత ఉందో తెలుసా మీకు? ప్రజాగాయకుడట. ఏం గాయకుడు? నీ పిల్లలు, ఆ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఏ దేశంలో చదువుతున్నారు, ఎంత సంపాదించాడు? ఇటు గోచి కట్టుకుని మీద కొండు వేసుకుంటే పాట అనేటది. చేసి చూపించాలి, మాటలు కాదు, చేతలు. పునాదులు గల పట్టణం, పునాది లేని పట్టణం కాదు. పునాది లేనిది మాటలతో ఉన్నది, పునాదులు చేతలతో చేసేది. ఇప్పుడు మీరు దారికి వస్తున్నారు. అసలు పునాదులు పట్టణం పరలోకం అనుకుంటున్నారు మీరు. ఇంతవరకు పునాదులు గల పట్టణం పరలోకం అని అనుకుంటున్నారు మీరంతా. కాదు, పునాది పడుతుంది. ఎలాడ పునాది మీద పడ్డారు? 45 తమ చర స్థిరాస్తులు అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచి ప్రారంభ క్రీస్తు సంఘం. ఏమండి ఎక్కువ దేవుని పిల్లలు సేవకులని చెప్పుకునే బోధకులు ఉన్నారు చూసారా? కోట్లండి బాబు వీళ్ళకి, కోట్లు, కోట్ల రూపాయలు వీళ్ళకి. అందులో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఎవడైనా పిలువబడతాడో, కోట్లండి. కాకినాడలో జాషువా గూటం గల గూటం బ్రదర్స్ ఉన్నారు. అమెరికా వాళ్ళని గూటాయించేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఇండియాలో గమనించండి, ఆంధ్ర రాష్ట్రంలో గమనించండి, గూటాయించేస్తున్నారు దొరల్ని. కోట్లు, ఎకరాలు ఎకరాలు కొనేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు అమ్మేవాళ్ళ కొనేవాళ్ళ, అమ్మేవాళ్ళ కొనుక్కునేవాళ్ళ. వీళ్ళంతా కొనుక్కుంటున్నారండి. అమ్మమని ఆయన అంటే కొనుక్కునేస్తామని వీళ్ళు వచ్చారు. మాదే అసలు సిస్సలైన క్రీస్తు సంఘం అంటాడు. వాళ్ళు ప్రవక్తల ద్వారా పునాది వేయబడుతున్న ఈ మహాసంఘం, మహారాజ్యం గురించి క్రీస్తు పూర్వం యెషయా ద్వారా, పెద్ద ప్రవక్తలు యెషయా ద్వారా ఏమని రాయించాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము
రెండవ వచనం నుండి చూడండి, జాగ్రత్తగా చూడాలి మీరు బైబిల్. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇటు ఎంత హిస్టరీ ఉందా అండి రాబోయే సంఘానికి, పునాదులు గల ఈ సంఘానికి, పునాదులు గల ఈ రాజ్యానికి, పునాదులు గల ఈ పట్టణానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా. అవును, 700 క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలలో రాబోయే పునాదుల పట్టణం గురించి ఎంత హైలైట్ చేస్తున్నాడు దేవుడు చూడు. అంత్య దినాలు ఎప్పటి నుంచి? యేసుప్రభు పుట్టినప్పటి, ముగింపు ఎప్పటి వరకు? యేసుప్రభు రెండో రాకడ వరకు. ఇది అంత్య దినముల కాలము. అంత్య దినాలు అంటే 20th సెంచరీ అనుకుంటాడు ఎవడైనా, 21st సెంచరీ అనుకుంటాడు. కాదు, యేసు పుట్టడమే అంత్య దినాలలో పుట్టాడు. యేసు పుట్టుకే అంత్య దినాలలో జరిగింది. యేసు మాట్లాడటమే అంత్య దినాలలో మాట్లాడాడు. యేసు మరణమే అంత్య దినాలలో జరిగింది. అంత్య దినాలలో పుట్టిన యేసు. కనుక యేసు కాలం, యేసు మొదటి రాక అంత్య దినాలలోనే జరిగింది. ఆ దినాలని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రారంభం అవుతున్న పునాదులు గల ఈ పట్టణం ఏంటో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతము, పర్వతమున ఆ పర్వత శిఖరమున స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఎక్కడైనా ఎత్తుబడుతుందండి ఎంత ఎత్తులో? ఎక్కడైనా సంఘం అనిపించిందా మీకు? దీన్ని బట్టి చూస్తే ఎవరెస్ట్ శిఖరం మీద సంఘం ఉండాలా? లేదు. అక్కడ మరి దేని గురించి చెప్పాడు? ఇది కనిపించేది కాదయ్యా, ఇది కంటికి కనిపించేది కాదు. ఎవరెస్ట్ కొండ మీద ఉన్నట్టుగా ఒకవేళ ఎవరెస్ట్ కొండ శిఖరం మీద ఉండి ఆరాధనకి వెళ్ళి చచ్చిపోతారు అక్కడ చలికి. అది కాదు భావం. ఈ మానవ ప్రపంచ అజ్ఞానపు, అంటే వాళ్ళు జ్ఞానం అనుకుంటున్నారు, దాని శిఖరం మీద మన జ్ఞానం కనబడుతుంది. అది అర్థమైందా భావం అంటే ఏంటో? ఈరోజు ప్రపంచం నేనే మహాజ్ఞాని, నేను మహాజ్ఞానంతో ఎంత ఎత్తుకు వెళ్ళిపోయాడో వాడి మీద ఉంటాం మనం. అదే మీరు చూశారు నిన్న ప్రపంచాన్ని శాసించే మీడియా. ఇండియాలో మహాశక్తి 4వది న్యూస్ మీడియా. ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మరలా చెప్తున్నాను, సూపర్ పవర్స్ ఆఫ్ ఇండియాలో ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 2 పార్లమెంటు, 3 న్యాయశాఖ, 4 ప్రెస్. 4వ స్థానంలో ఉందండి. ఏమనుకుంటున్నారు మీడియాని? 4వ స్థానంలో ఉంది భారతదేశంలో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ సర్వాధికారం కలిగిన మహాసభ, ఆ తర్వాత ఉన్నది న్యాయ వ్యవస్థ, సుప్రీం ఏంటంటారు దాన్ని, ఏమంటారు, సార్వభౌమ అధికారం. సుప్రీంకోర్టుది డెసిషన్ ఇచ్చిందంటే డెసిషన్ అంతే సుప్రీంకోర్టు డెసిషన్. భారత అత్యున్నత న్యాయస్థానం అంటాడు అందుకే దాన్ని. అత్యున్నతమైన స్థానంలో ఉన్నది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, 4 పేపర్ న్యూస్, న్యూస్ మీడియా. అది మనసులో పెట్టుకుని చదవండి. 2వ వచనం, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అది ప్రాఫసీ యొక్క అర్థం. అంత బుర్ర ఈ వేదవ సన్నాసులకు ఎక్కడుంది? ఈ ప్రపంచం ఏది జ్ఞానం అని అనుకొని ఆ జ్ఞానాన్ని పాఠాలలో ప్రతిరోజు నేర్చుకుంటుందో ఆ శాస్త్రవేత్తలందరినీ నా కాళ్ళ కింద పడేయండి అన్నాను మీడియాలో. నా కాళ్ళ కింద అన్నాను. బైబిల్ను దొంగిలించింది శాస్త్ర ప్రపంచం అన్నాను. ఇప్పుడు చదవండి వాక్యం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎంతో ఎత్తుగా హెచ్చించబడుతుంది అన్నాడు. అదండి, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి చదువుతాను. పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది, జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. పౌలు మహానుభావుడు నిజంగా, అతను భాష ఏంటండి బాబు, ఫుల్ స్టాప్ లేని భాష అండాయింది. సామాన్యుడికి అర్థం కాదండి. అందుకే పత్రికలు ఏ ప్రసంగం ఇక్కడ చెప్పడం. ఎస్తేరు కథ, యోబు కథ, అబ్రహాం కథ, 5 రొట్టెలు 2 చేపల కథ, పొట్టి జక్కయ్య మేడి చెట్టు కథ పౌలు పత్రికలోకి వెళ్ళరాళ్ళు. ఎందుకంటే భయం, భయం. చూడండి 20వ వచనం నుంచి, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ప్రపంచంలో ఉన్న పవర్స్ అన్నిటినీ తొక్కించేశాడు ఆయన చేత, యేసుప్రభు చేత. లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను
పోలీస్ శాఖ చూసిన తర్వాత అప్లికేషన్లో ఈ కరపత్రం ముందు పెట్టామండి. అబ్బా ఎంత బాగుందండి కాన్సెప్ట్. ఆనాలండి ఎవడైనా బాగులేదనకూడదు, ఆనాలే. ఉగ్రవాద మీడియా అనగానే బిక్క చచ్చిపోతున్నారు అందరూ. ఉగ్రవాద మీడియా అసలు ఆ పదం ఎంత భయంకరమైంది. ఉగ్రవాదులకు దారి చూపే మీడియా అన్నప్పుడు గజ గజ గజలు ఆడిపోతున్నారు. ఎందుకు పెట్టేశాం? బొంబాయి పేలుళ్ళలో కాల్పులు చూపించాం, పోలీస్ అధికారులు చచ్చిపోవడం చూపించాం. ఎక్కడ దొరికిందండి మ్యాటర్? మీరు ఎలా కలెక్ట్ చేశారంటున్నాడు, ఎలా కనెక్ట్ చేసేసారు దీన్ని అన్నాడు. ఇంకోటి పడేశాను, శుక్రవారం హైదరాబాద్ లో మక్కా మసీదులో పేలుళ్ళు సంగతి వీడికి తెలియ ఎలా తెలిసింది? ముందెళ్ళి షూట్ చేశాడు దాన్ని, ఎక్స్క్లూజివ్ టీవీ నైన్ వాడు ఇచ్చాడు. అంటే వీడికి ఎవడైనా ఫోన్ చేశాడా, మేము ఇవాళ మసీదు పేల్చేస్తామని? కాకతాళీయంగా జరిగిందని కాకమ్మ కథ చెప్పొద్దు. ఇన్ని మసీదులు హైదరాబాద్ లో ఉంటుండగా నువ్వు అక్కడికే ఎందుకు వెళ్ళావు కెమెరాతో? ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మసీదులు ఉండగా అక్కడికే ఎందుకు వెళ్ళావు నువ్వు కెమెరాతో? అంటే నీకు తెలుసు అక్కడ బాంబులు పేల్తాయని. న్యూస్లో రాలేదు అంటే భయం. ఇక సాక్షివుడు ఏం రాశాడు తెలుసా? అంచెదినములలో పర్వతముల మీద యెహోవా మందిర పర్వత శిఖరం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎంతో ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్య జనులు దానిలోనికి వచ్చేదరు. అందుకే ఈరోజు ఓపెన్ యూనివర్సిటీ దినదారు. అభివృద్ధి, మార్పు, జనాలలో మార్పు, అధికారుల్లో మార్పు, ఏలికలలో మార్పు, మీడియాలో మార్పు. పునాదులు గల పట్టణం అంటే ఏదో అనుకున్నారు కదా, అదొక కట్టడం అనుకున్నారు కదా, అదొక సంఘం అనుకుంటున్నారు కదా? కాదండి.